ఇటీవల కాలంలో మరొక స్కామ్, సిమ్ కార్డ్ సంబంధించి కేవైసీ ఎయిర్టెల్ పేరుతో పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతాయని చెప్తున్నారు. నిజంగా అది కేవైసీ ఎయిర్టెల్ కంపెనీ అడుగుతుందా లేకుంటే ఫ్రాడ్ స్టార్ అడుగుతున్నారా, ఎవరో తెలియని అయోమయంలో పబ్లిక్ అంతా వాళ్ళు చెప్పిన విధంగా చేస్తూ డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఏం జరుగుతుంది? అవును, సిమ్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రధానంగా ఎక్కువ ఎయిర్టెల్ కేవైసీ అప్డేట్ పేరుతో కాల్స్ వస్తున్నాయి. ఒకటి వాళ్ళు కాల్ చేయడం కానీ, రెండోది బల్క్ ఎస్ఎంఎస్ పుష్ చేస్తారు వాళ్ళు. ఒక ఎస్ఎంఎస్ సెండింగ్ దానికి తీసుకొని కొన్ని వందల మందికి ఎస్ఎంఎస్ పుష్ చేస్తారన్నమాట. ఎస్ఎంఎస్ వచ్చిన వ్యక్తి చూసుకుంటాడు, కేవైసీ నాది అప్డేట్ లేదు అని భావించి, ఈ కేవైటీ అప్డేట్ చేయకపోతే నా సర్వీస్ కట్ అవుతుందని భావించినప్పుడు వాడు దాంట్లో ఎస్ఎంఎస్ ఒక నెంబర్ ఇస్తాడనమాట, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అని. ఆ కంగారులో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తాడు. కాంటాక్ట్ చేసిన వెంటనే మీరు చేయాల్సింది కేవలం 10 రూపాయలని మీ యొక్క దాన్ని రిఫండ్ అప్గ్రేడ్ చేయడం, సర్వీస్ కంటిన్యూ చేయడం కోసమని జస్ట్ 10 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అని చెప్పి చెప్తారనమాట. ఆ 10 రూపీస్ని పంపడానికి ముందే వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఎనీ డెస్క్ యాప్ కానీ, క్విక్ సపోర్ట్ యాప్ కానీ, అట్లాంటి లింక్స్ పంపిస్తాడు. ఆ లింక్ నుంచి, లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఎయిర్టెల్ యాప్లోంచి 10 రూపీస్ సెండ్ చేయమంటాడు. ఆ లింక్ ఆల్రెడీ ముందే ఇతను డౌన్లోడ్ చేసుకొని ఉండడం వల్ల ఇతను ఎయిర్టెల్ యాప్లోంచి 10 రూపీస్ పంపినప్పుడు ఇతని యొక్క బ్యాంక్ క్రెడెన్షియల్స్ అన్నీ అతను క్యాప్చర్ చేసి ఉంటాడు. కాబట్టి ఆ తర్వాత ఇతను అతను ట్రాన్సాక్షన్ చేసి ఈయన అకౌంట్లోంచి డబ్బులు కొట్టేస్తాడు. అంటే ఎనీ డెస్క్ యాప్ అనేది ఏంటి, దాని వ్యవస్థ ఏంటి సార్, ఎట్లా ఉంటుంది? అది మన సెల్ఫోన్ని మన సెల్ఫోన్లో ఆ లింక్ వచ్చినప్పుడు, మనం కానీ ఆ సెల్ఫోన్ లింక్ను ఓపెన్ చేసినప్పుడు మనం చేసే ప్రతి యాక్టివిటీ అతని ఇమేజ్కి వస్తుంది, మిర్రర్ ఇమేజ్ లాగా. మనం చేసే ప్రతి యాక్టివిటీ, మనం ఏదైనా టైప్ చేసినా, ఏదైనా మెసేజ్ పంపించినా కానీ అది అతను తెలుసుకోగలుగుతాడు అన్నమాట. ఇది ఏపీకే ఫైల్ రూపంలో ఉంటుంది. ఇది ఎవరు ఓపెన్ చేసినా కానీ అతని యొక్క ఆ డివైస్ ఆ పంపించిన వ్యక్తి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. దీంట్లో చూస్తే ఎయిర్టెల్ వాళ్ళు నిజంగా అడుగుతున్నారా లేకుంటే ఎయిర్టెల్ ఎందుకు టార్గెట్ చేసుకున్నారు అనుకోవచ్చు? అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఎయిర్టెల్ ఉంది కాబట్టి ప్రధానంగా ఎయిర్టెల్ వాళ్ళ పేరు వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఎయిర్టెల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఇట్లా కేవైసీ అప్డేట్ చేసుకోమన్నారు. కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే వాళ్ళు ఎయిర్టెల్ యొక్క వాళ్ళ అవుట్లెట్కి రమ్మని చెప్తారు. అంటే దీంతోపాటుగా